ఇక్కడ పెట్టు. గౌరీ రాజా లేవరా లేమ్మా. ఏమిటమ్మమ్మా ఈరోజు డికాష్ నేనా? పాలు పోసి ఇవ్వమ్మమ్మా. రేపు పోసిస్తానన్నా. పోమ్మమ్మా, నువ్వు రోజు ఇలాగ చెప్తున్నావు. కిష్టు మామయ్య దగ్గర నుంచి ఇంకా డబ్బు రాలేదురా, డబ్బు రాగానే నీకు పాలు కాఫీనే చేసిస్తాను. సరే అమ్మమ్మా, నువ్వు రావే వెళ్దాం. మీనాక్షి, ఏ మీనాక్షి, ఒత్తిగా బియ్యలేవు. విఘ్నేశ్వర, కౌంటింగ్ నెంబర్ 14. నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను ఈ విధంగా పూజ చేస్తున్నప్పుడు ఈగలు తోలద్దు తోలద్దని. ఇలా నువ్వు చేయడం మూలంగా స్టూడియో కస్టమర్లు రాకుండా పోయారు. అవును, ఇంతకు ముందు ఏదో గుంపులు గుంపులుగా వచ్చి గ్రూప్ ఫోటోలు దిగినట్టు నువ్వు ఊరుకోకురు అంటావురా అంటావు. నీకంతా ఆటలైపోయింది. ఇప్పుడంటే ఈ స్టూడియో ఇలా బోసిపోయిండొచ్చు, కానీ ఒకప్పుడు ఈ ఊళ్ళోనే అద్భుతమైన మహాద్భుతమైన ఫోటో స్టూడియో ఏది అంటే అది ఇదేరా. ఒకప్పుడు అంటే కెమెరా కనిపెట్టడానికి ముందా? కనిపెట్టిన తర్వాత. నీకు చిత్తూరు నాగే తెలుసా? ఓ తెలిసినా. ఆయన యాక్టర్ అయింది ఎలాగా? మా తాత తీసిన ఫోటో వల్లే. అక్కినేని గారికి ఛాన్స్ తగిలింది ఎప్పుడు? ఎప్పుడు? మా నాన్న ఫోటో తీసిన తర్వాతే. ఈ విషయం అక్కినేని గారికి తెలుసా? తెలుసు. రోజా ఈరోజు ఆంధ్ర మొత్తం ఫేమస్ అయింది. ఎలాగా? ఎలాగా? నేను తీసిన స్టిల్ వల్లే. అవును, నువ్వు తీసావు కనుక ఆంధ్రలో మాత్రం ఫేమస్ అయింది. వేరేవన్నా తీసుంటే ఆల్ ఇండియా ఫేమస్ అయ్యేది. రాను రాను, నీకు నోరు ఎక్కువైంది. నోరు మాత్రమే కాదు, మొగరు కూడా ఎక్కువైంది. బుద్ధిగా మర్యాదగా నడుచుకో, లేదంటే కెమెరాలోని సరికొత్త విషయాలు నువ్వు నేర్చుకోకుండానే పైకి పోతావు. బీ కేర్ఫుల్. నేను వెళ్ళి లెటర్ పోస్ట్ చేసేస్తాను. ఈ లోపల కస్టమర్ సేవ వస్తే ఓ 5 మినిట్స్ వెయిట్ చేయమా. పంపేం మొగలేదు, 2 రోజులు పోయాకేరా. ఈ లోపల ఎవడు వచ్చి తెచ్చేది లేదు. ఇగో ఇవన్నీ తీసి 5-6 నెలలు అయింది, వీటికే దిక్కులేదు. అంటావురా అంటావు. నమస్కారం తమ్ముడు. నమస్కారం అండి. రెండు 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 ఎందుకు? మీ మొహం చూస్తేనే తెలుస్తుంది మీరు సినిమాలు యాక్ట్ చేయాలనుకుంటున్నారు, అందుకని ఫోటో తీసుకోవడానికి వచ్చాను. మిమ్మల్ని అమితాబ్ బచ్చన్ లోకి తీసుకెళ్తానండి. అరే ఉండవయ్యా, నేను అందుకు రాలేదు. నీతో పాటు ఇద్దరు తిరుగుతుంటారే మీ ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు? ఏమిటి విషయం? వాళ్ళు నా దగ్గర డ్రెస్ అదే తీసుకున్నారు, ఇంకా తిరిగి ఇవ్వలేదు. అది అడుగుదామని వచ్చాను. ఓహో, అదే విషయం. అదే బట్టలు వేసుకున్నారు కదా, ఈ పాటికి ఎక్కడో అమ్మాయిలు వెంటబడి తిరుగుతూ ఉంటారు. రండి సార్, ఏదైనా హోటల్కి పోయి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. మాట్లాడుకుందామే. అవునరా, టిఫిన్ సరే డబ్బు. ఒక రిచ్ గర్ల్ మన ఇద్దరిని హోటల్కి రమ్మన్నంటే ఏమిటి అర్థం? మన ఇద్దరిలో ఎవరో ఒకరు లవ్ చేస్తామన్నమాట. చూస్తే తెలియట్లే గొప్ప ఇంటి పిల్లని, డబ్బులు లేకుండా మన ఇద్దరిని హోటల్కి రమ్మంటుందా? యూ షట్ అప్ అండ్ ఫాలో మీ.
ఎక్స్క్యూజ్ మీ నేను బాత్రూమ్ కి వెళ్తాను. ఓ ష్యూర్ షి సో స్వీట్ గర్ల్ వెరీ వెరీ స్వీట్. అవును వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదంటే ఇంతసేపు అవదే. ఒకవేళ కాలు జారి పడిపోయిందా బాత్రూమ్ లో? వెళ్ళి చూస్తా. నువ్వు అక్కడ ఉండిపోకు. సరేరా. బావా పార్టీ ఎస్కేప్ రా. పార్టీ ఎస్కేప్? అప్పణంగా దొరికిపోయాను రా. ఇప్పుడు బిల్లలా కట్టావా? 600 రూపీస్. ₹800. నో, ఇది నాకు ఇన్సల్ట్. ఆఫ్టర్ ఆల్ 600 రూపీస్ ఇది నేను ఇవ్వలేదంటే నా రాజస్థాన్ రాజవంశానికి అవమానం. ఈ షటప్ప, అవమానం 800 నువ్విస్తే మా మైసూర్ మహారాజా కుటుంబ గౌరవం ఏం కావాలి? మా కుటుంబ గౌరవం ఏం కావాలి? ఐఎమ్ కింగ్ ఆఫ్ ద కింగ్. ఐఎమ్ కింగ్ కాంగో. నేనే స్టైల్ పే. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. నేను ఇస్తాను. నేను ఇస్తాను. ఐ విల్ పే మ్యాన్. నేనే ఇస్తాను. ఐ విల్ పే. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. సార్ సార్ సార్, మీరు ఇద్దరు బిల్లు ఎవరు వాళ్ళనేది అన్ని చేసి పెట్టాల్సి ఉంటారా? ఏంటి సార్, ఇదే కరెక్ట్ ఐడియా సార్. యా, రన్నింగ్ రేస్ పెట్టండి. ఎవరు ఫస్ట్ వస్తారో కరెక్ట్ వాళ్ళే బిల్ ఇస్తాం సార్. ఐ విల్ పే ద ఎక్స్ట్రా సార్. నా పోటీ అనుకున్నాం, గెలిచిన వాళ్ళ దగ్గరే డబ్బు తీసుకుంటాను. యు ఆర్ సో గ్రేట్. పోటీ మొదలు పెడదామా? మొదలు పెడదాం. రెడీ, 1 2 3. బై బై. ఏంట్రా పరిగెడుతున్నారు? ఆ పద్బాంధవ, అక్కడ ఒక పంది గడిచి పిచ్చి ఎక్కినట్టుంది. వచ్చేపోయే వాళ్ళని సచ్చేట గడుస్తున్నాడు. బాగా అర్థంలా తొడవయ్యా. అమ్మగారు వచ్చి చూస్తే అందులో మొహం కనబడాలి. ఏ, ఆవిడ అర్థం తెచ్చుకోవట్లేదా? వెంకటాచలం, ఏమిటి ఇల్లు శుభ్రం చేయిస్తున్నావు? ఎవరన్నా అద్దెకొస్తున్నారా? అవునమ్మా, పీటర్ గారు అమ్మాయి మేరీ గారు లేరు, ఆవిడ వస్తున్నారు. ఆవిడకి పరీక్షలు అయిపోయాట, సెలవులకు వస్తున్నారు. మేరీయా? మేరీ గారేనమ్మా. 15 ఏళ్ల క్రితం మీరు ఎప్పుడో చూసుంటారు. మీకు ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? నేనే చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రే, ఇంటికి తాళం వేసిరండి రా. ఆవిడ వచ్చేలోపు టీ తాగొద్దాం. ఏమిటి బాబు, ఎప్పుడు చూసినా ఇలా ఏడుస్తూనే ఉంటారే, అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి? ఇంకేంటయ్యా, 5 ఆడపిల్లని కన్నావు, ఒక్కళ్ళని అందంగా కన్నావా, మొత్తం ఎండబెట్టిన ఒడి అలాగా బక్క పీనుకుని కన్నావు, కష్టం ఏంటని అడుగుతున్నావు? కష్టం మొహం ఏంటి అలా పెట్టావు టీలో పడ్డ ఏకలాగా? మీరెందుకండి వాళ్ళతో మాట్లాడుతున్నారు? వాళ్ళు అసలే అడ్డగాడిదలు అయితే. ఒరే ఇలారా. ఏంట్రా అన్న? అడ్డగాడిదలు అన్నాను. గాడి తన్నడం చూసావా? చూడలేదు. చూడలేదా? చూసుకో. గొప్ప గాయకుడు అవుతాం. గాడిద చేత్తో కూడా కంతుంది. ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది,